ముఖ్యమంత్రి కేసీఆర్ నియోజకవర్గంలో జరిగిన దళిత రైతు ఆత్మహత్యకు ప్రభుత్వమే పూర్తి బాధ్యత వహించాలని టీపీసీసీ రాష్ట్ర కార్యదర్శి ఆవుల రాజిరెడ్డి అన్నారు. ఉన్న కొద్దిపాటి వ్యవసాయ భూమిని ప్రభుత్వం లాక్కోవటం వల్లే దళిత యువరైతు మృతి చెందాడని రాజిరెడ్డి అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడగానే మొదటి ముఖ్యమంత్రి దళితుణ్ణి చేస్తారని చెప్పి మాట మార్చి నిత్యం ఎక్కడో ఒక చోట దళితులపై దాడులు ఆత్మహత్యలు చేసుకునేలా ప్రభుత్వం చేస్తుందని రాజిరెడ్డి మీడియా సమావేశంలో తెలిపారు. యువరైతు కుటుంబానికి న్యాయం జరిగే వరకు కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందన్నారు. అందరికీ నమస్కారం. నిన్న జరిగినటువంటి ఒక దళిత యువరైతు ఆత్మహత్య ఈరోజు నన్ను ఈ వీడియో రూపంలో మీ ముందరికి రావడానికి ప్రేరేపించింది. ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గమైనటువంటి గజ్వేల్ నియోజకవర్గంలోని వరగల్ మండలం వేలూరు గ్రామానికి చెందినటువంటి ఒక దళిత యువరైతు తన ఆవేదనను ఈ ప్రభుత్వం తన పట్ల వ్యవహరిస్తున్న తీరుకు తన బాధను వీడియో రూపంలో జనం ముందు తీసుకొచ్చిన దృశ్యాలను మనం అందరం చూసాం. తర్వాత తను ఆత్మహత్య చేసుకొని తన తనువును చాలించాడు. అంటే ఒక మనిషి బాధను ఈ ప్రభుత్వానికి విన్నవించుకోవడానికి ఏ గత్యంతరం లేక ఏ నాదుడు లేక వీడియో రూపంలో చూపించుకున్నాడు. అంటే తనకు ఈ వీడియోనే ఒక దేవుడైపోయినాడు. ఆ దేవునికి చెప్పుకొని తర్వాత చేసేది లేక ఎవరు ఆదుకునేది కనబడక ఆత్మహత్య చేసుకున్నాడు. రేపు ఈ కుటుంబాలు ఏవైతే నష్టపోయినాయో, ఈ దళిత కుటుంబాలు ఏవైతే నష్టపోయినాయో, ప్రాణాలను అర్పించుకున్నారో, ఈ ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల ప్రభుత్వం ప్రాణాలు అర్పించడం, వాళ్ళ పక్షాన మేము ఈ ప్రభుత్వానికి రెండు విన్నతులు చేస్తున్నాం. అందులో ఒకటి ఏంటంటే, మీరు ఏదైతే మీ ఎలక్షన్లలో 3 ఎకరాల భూమి దళితులకు ఇస్తామని చెప్పిన ఆ హామీని ఎక్కడ కూడా రాష్ట్రంలో మీరు నెరవేర్చలేదు. కనీసం ఈ రెండు కుటుంబాలకైనా మీరు నెరవేర్చి మీలో కాస్త కూర్చో మానవత్వం ఉందని నిరూపించుకోండి. ఇక రెండవది, డబుల్ బెడ్రూమ్లలో కూడా మీరు పూర్తిగా మీరు విఫలం చెందినారు, అది రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. కనీసం ఈ రెండు కుటుంబాలకు కూడా ఆ రెండు డబుల్ బెడ్రూమ్లు ఇస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జై కాంగ్రెస్.